రే ఉత్సాహం తగ్గకుండా ఎండ కొట్టినా వాన కురిసినా మీ ఉత్సాహం తగ్గకుండా ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీకందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ గత 40 ఏళ్లుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రావులపల్లి నుంచే పోటీలు అభ్యర్థి నిలబడేటోడు. ఇవాళ నిజంగా అత్యంత బాధాకరమైన రోజు, ఎందుకంటే ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో రావులపల్లికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి ఇవాళ రావులపల్లి గురించి చర్చించుకోని పరిస్థితి, రావులపల్లి చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి రేపు జరగబోయే ఎన్నికలలో వచ్చింది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన దోపిడీ విధానాలను ప్రశ్నించినందుకు, ఆయన అక్రమాలను నిలదీసినందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన కొడుకు మంత్రి అయ్యి, అల్లుడు మంత్రి అయ్యి, ఆయన బిడ్డ ఎంపీ అయ్యి, సద్దకుని కొడుకు ఎంపీ అయ్యి వేల కోట్ల రూపాయలు దోసుకుంటుంటే పేద ప్రజల తరఫున ప్రశ్నించినందుకు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి పట్నం నుంచి పట్నం చూడాలని పంపించిన ఆయన అంటుడు. ఇవాళ రావులపల్లి సోదరులను అడుగుతున్నా, పట్నం సోదరులు కాదు, తాండూరు సంతలో పశువులు వచ్చినా కొడంగల్ పౌరుషాన్ని చింతమడక చీటర్ 100 కోట్లతో కొనుక్కుంటా అని చెప్పి ముఠాలను పంపించాడు. అడుగుతున్న చింతమడక చీటర్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టినా మా కొడంగల్ ప్రజల యొక్క ఎరంకాలు చెప్పులు కూడా సంపాదనతో నీ కమిషన్లతో నీకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన సొమ్ములతో మా ఆత్మ గౌరవాన్ని కొనుక్కోవాలని చూస్తావా? ఇవాళ మమ్మల్ని మా ఆత్మ గౌరవాన్ని నీ మూటలతో కొనుక్కుంటామంటే ఇవాళ మా కొడంగల్ యువకులు చూస్తూ కూర్చుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, రావులపల్లి రెప్పన్పల్లి రోడ్డు నేను వేపియలేదా? ఇవాళ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు నేషనల్ హైవే నేను చేయలేదా? చంద్రకల్లో ఉన్న నీళ్ల ట్యాంకులు నేను కట్టించలేదా? ఈ రావులపల్లిలో చదువుకున్న పిల్లల కోసం బడి నేను నిర్మించలేదా? ఈ రావులపల్లికి తాగడానికి నీళ్లు నేను ఇప్పించలేదా? ఇవాళ కొడంగల్లో డిగ్రీ కాలేజీ నేను కట్టించలేదా? పాలిటెక్నిక్ కాలేజీ నేను తీసుకురాలేదా? నందారా వెంకటయ్య చివరి కోరికైనా బస్ డిపో కోస్కిల్ నేను కట్టించలేదా? రావులపల్లి నుంచి దౌల్తాబాద్ నుంచి మద్దూరుకు డబుల్ రోడ్డు నేను తీసుకురాలేదా? రాష్ట్రమే కాదు, దేశంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర కొడంగల్ పేరు నేను వినిపించలేదా? ఇవాళ మనం ఏం పాపం చేసినామని చింతమడక చీటర్ మన గొంతు నొక్కాలని చూస్తుండో ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈడు ఎవడైతే నిలబడ్డాడో ఈడు కొత్తోడు ఏం కాడు, రంగు మార్చుకొని మన ఊరికి వచ్చిండు. వాళ్ళన్న 25 ఏళ్ల నుంచి కూతవేటి దూరంలో ఉన్న తాండూరుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. వాళ్ళ వదినే రంగారెడ్డి జిల్లాకు జిల్లా పర్సన్ చైర్పర్సన్ ఉన్నది. ఈ సన్నాసి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఎన్నడైనా మన రావులపల్లికి వచ్చిందా? మన చౌరస్తాలో నిలబడ్డా? మన దగ్గర ఛాయనన్న రాగిందా? మన కష్టాల గురించి అడిగిందా? మన ఇందిరమ్మ బిల్లుల గురించి మాట్లాడిందా? మన దళితుల 3 ఎకరాల గురించి చెప్పిందా?
మన పిల్లల చదువులకు ఏమైనా సాయం చేసిందా? మన పిల్లలకు ఉద్యోగాలకు సాయం చేసిందా? మన ఆరోగ్యం బాగాలేకపోతే దవాఖాన్లో ఉంటానని చెప్పిందా? మన ఊర్లో బడి లేకపోతే బడికి ఒక్క గదేనే కట్టించిందా? ఎన్నడైనా రావులపల్లి గుళ్ళకు వచ్చి దండం పెట్టిందా? మరి ఇట్లాంటి సన్నాసి చవటకు రావులపల్లి ఓటు వేస్తారా? ఇవాళ మీరందరూ 40 ఏళ్ల నుంచి మా దూరా అని గొప్పగా చెప్పుకునేది పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని. నేను ఆయన మీద పోటీ చేసిన, నేను ఆయన మీద ఎన్నికలలో తలపడ్డా, కానీ ఏనాడు కూడా ఆయన గౌరవాన్ని తక్కువ చేయలే. ఇవాళ గురునాథ్ రెడ్డి నరేందర్ రెడ్డి వెనకాల కావల్కారు లాగా తీరుతూ తిరుగుతుంటే ఇది మనకు అవమానం కాదా? ఎక్కడో వాడు ఎక్కడి నుంచి వచ్చిందా ఇక్కడికి? వాడి వెనకాల ఈయన చేతులు కట్టుకొని నిలబడుతుంటే రావులపల్లి బిడ్డలు చూసుకుంటా కూర్చుంటారా? ఇదేనా మనకిచ్చే గౌరవం కేసీఆర్? ఇదేనా కేసీఆర్ మన ఇచ్చే తీసుకుంటే మనందరం తల వంచుకొని నిలబడాలా? చేతులు కట్టుకొని వెనకాల చెప్రాసి దాకా నడవాలనా? ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న పేదోళ్ళందరినీ, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఎవరికన్నా ఏమన్నా సాయం వచ్చిందా? ఈ కేసీఆర్ తోటి ఇవాళ గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? ఈ ఊర్లో మైనార్టీ చాలా మంది ఉన్నారు. మా మిత్రుడు యూసుఫ్ ఉన్నాడు, మైనార్టీల 12% రిజర్వేషన్ వచ్చిందా? ఇవాళ మాటూరుకు పోయే రోడ్డు కూడా మనం కొట్లాడి తెచ్చుకున్నాం. నీటూరు మాటూరులో బడి కూడా మనం కట్టించుకున్నాం. 100 రూపాయ సాయం చేయకుండా ఇవాళ వచ్చి మనం ఓటు అడిగితే మనం చూసుకుంటూ కూర్చోవాలా? ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ సన్నాసి చోట తాండూరు నుంచి వస్తారు, రావులపల్లికి వస్తే ఈ రావి చెట్టు కింద కూసబెట్టారు, జేబులాలు ఉంటే కూడా ఎత్తికి తీసుకోండి, అవి ఓను అంగిలాగు గట్టుకుంటే అది కూడా ఇడిపించుకోండి. ఆ తర్వాత ఈ రావి చెట్టు కిందనే వంద పెట్టి కర్రు కాల్చి పిల్ల మీద వాత పెట్టి మన గానోడు మన ఇజ్జత్ కొట్టుకోనికి వచ్చినోడికి మనం ఓటేస్తామా? కాబట్టి సోదరులారా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. కాబట్టి ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేద్దాం, పేదోడికి ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు లేని ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం, ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇద్దాం పేదోడికి, ముసలమ్మకు ముసలాయనకు ఇవాళ ముసలమ్మకిస్తే ముసలాయనకిస్తలేడు, ముసలాయనకిస్తే ముసలమ్మకిస్తలేడు పిచ్చాడు. అవునా? 1000 రూపాయలు ఇస్తున్నాను గొప్పగా చెప్తున్నాడు. ఈ సన్నాసోడు వచ్చినాక పెట్రోల్ ధర ఎంత పెరిగిందా? బీరుబారు ధర ఎంత పెరిగిందా? ఉప్పు పప్పు చింతపండు ఎంత ధర పెరిగిందా? 1000 తీసుకుపోయి ఎవరి ముక్కులో పెట్టాలి? కాబట్టి ఇవాళ ముసలమ్మకు ముసలాయనకు ప్రభుత్వ ఉద్యోగితో పాటు 58 ఏళ్లకు రిటైర్ అయితే పింఛన్ ఎంత వస్తుందో, ప్రతి పేదానికి ఇంట్లో ఉన్న 58 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్. కాంగ్రెస్ పార్టీ అదే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోలు బియ్యం ఉచితంగా ఇద్దాం, ప్రతి ఇంట్లో 6 సిలిండర్లు ఉచితంగా ఇద్దాం, 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇద్దాం, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేద్దాం. కాబట్టి సోదరులారా, ఇవాళ ఒకటే మాట విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మనము నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఇవాళ చింతమడక చీటరేమో రాష్ట్రాన్ని పాలిస్తాడంట, కొడంగల్ వాళ్ళు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున మాట్లాడవద్దంట. నా గొంతు నొక్కేస్తే ఆ తొట్లో కట్టేసిన జంతువు గెలిస్తే కేసీఆర్ ని అడిగే తోడు ఉండడు, కేసీఆర్ కు పగ్గాలు వేసే తోడు ఉండడు. కాబట్టి కాబట్టి సోదరులారా, 2 లక్షల రూపాయల రైతు రుణం
రుణమాఫీ జరగాలన్నా, ఇందిరాబాయ్ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఉచితంగా రావాలన్నా, ముసలమ్మకు ముసలాయనకు 2000 రూపాయలు పింఛన్ రావాలన్నా, చదువుకున్న నిరుద్యోగులకు 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలు రావాలన్నా, దేశంలో పీజీ ఉచిత నిర్బంధ విద్య రావాలన్నా, డ్వాక్రా సంఘాలకు మాలక్ష గ్రూపులకు 100,000 రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నా, 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, మీ అభిమానం నా మీద నింద ఉండాలి. మీ అభిమానంతో 2009లో 7,000 ఓట్లతో గెలిచిన, 2014లో 15,000 ఓట్లతో మీరు గెలిపించారు. ఢిల్లీలో ఉన్న మన పేరు ఢిల్లీ వరకు ఎన్నికలలో ఎంతతో గెలిపిస్తారు? ఎంత మీరు గట్టిగా ఉంటే కచ్చోలు మామూలు పండుకున్నాడు, మందేజ్ పండుకున్నాడు, దిక్కున నవ్వాలి. ఎన్ని ఓట్లతో గెలిపిస్తారు? 50,000తో గెలిపిస్తామని మీరు మాటిస్తారు. మాటిచ్చిన వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి. మీడియా మిత్రులారా, ఒక్కసారి మొత్తం దిగండి. ఒక కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.